కోళ్ళ పరిశ్రమ రైతు సోదరులకు శ్రీ రమా విక్రమ్స్ పోల్ట్రీ హృదయపూర్వక నమస్కారాలు రైతు సోదరులారా ఈరోజు మనం చెప్పుకునే అంశము గౌటు వ్యాధి ఈ గౌటు వ్యాధి నందు మేనేజ్మెంట్ అనగా నిర్వహణ లోపం వల్ల వచ్చే వ్యాధి ఈ వ్యాధి సూక్ష్మజీవుల వల్ల కానీ జీవుల వల్ల కానీ ఫంగస్ జీవుల వల్ల కానీ రాదు ఈ వ్యాధి కోడిపిల్ల వచ్చినటువంటి మొదటి రోజు నుండి ఏ వయసు పిల్లకైనా వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధిని రెండు రకాలుగా విభజించారు టైప్ వన్ ఆర్టికులర్ గౌట్ టైప్ టూ విసరల్ గౌట్ మొదటగా టైప్ వన్ ఆర్టికులర్ గౌట్ కోడిపిల్లల యొక్క ఎముకల మధ్య భాగమైన జాయింట్ అందు ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఈ వ్యాధి వేసిన కోడిపిల్లలు కుంటుతాయి దీనివలన కోల పరిశ్రమకు తీవ్రమైన నష్టం ఏమీ పెద్దగా వాటిల్లదు టైప్ టూ మిసరల్ గౌట్ వ్యాధి ఈ వ్యాధి వేసిన కోడిపిల్లల యొక్క అంతర్భాగాలైన గుండె ఊపిరితిత్తులు కాలేయం ప్రేగులు గ్లిజర్డ్ మరియు మూత్రపిండాలపై కాల్షియం యూరేట్ అనే రసాయనం పొరలుగా కానీ చుక్కలుగా కానీ తెల్లగా పేరుకపోయి ఉంటుంది ప్రస్తుత కాలంలో ఈ వ్యాధి వల్ల కోల పరిశ్రమ కుదేలు అవుతుంది ఈ వ్యాధి వేసిన పామునందు మరణాల రేటు సుమారుగా పదిహేను నుండి ముప్పై శాతం వరకు వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు మొదటగా పామునందు బ్రూడింగ్ సమయంలో కోడి వాడే నీరు శుభ్రత కానీ నాణ్యత కానీ లేకపోయినా సరైన సంఖ్యలో ఎక్విప్మెంట్ అనగా చిక్టింకర్లు యాభై పిల్లలకు ఒకటి చొప్పున పెట్టకపోయినా కోడిపిల్లలు సరిగ్గా నీరు తాగకుండా ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి కోళ్ళు తినే మేత నాణ్యత మరియు శుభ్రత లేకపోయినా దాని యందు అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉన్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి బ్రూడింగ్ సమయంలో కోడిపిల్లలకు తిరుగుటకు నిర్ణయించిన స్థలం ఇవ్వకుండా అలాగే సరియైన గాలి వెలుతురులు లేకుండా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి ఫామునందు వాడే ఊక శుభ్రత నాణ్యత మరియు తేమ సరిగ్గా లేకున్నా వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కోడిపిల్ల అధికంగా ఒత్తిడికి గురి అవుతుంది ఈ వ్యాధి వల్ల కోడిపిల్ల మగతగా ఉండి నీరు మరియు మేత సరిగ్గా తీసుకోదు ఈ వ్యాధి వచ్చిన కోడిపిల్ల కాళ్ళను దగ్గరగా ముడుచుకొని గుంపులుగా గుంపులుగా కానీ కుప్పలు కుప్పలుగా కానీ చేరి చనిపోతాయి ఈ వ్యాధి వచ్చిన కోడి యొక్క విరోచనం తెల్లగా విసర్జిస్తుంది ఈ వ్యాధికి చికిత్స చేసే విధానం మొదటగా ఈ వ్యాధి వచ్చిన కోడిపిల్లలకు సోడియం బైకార్బనేట్ అనే మందును వన్ గ్రామ్ ఒల్టర్ చొప్పున మూడు నుండి ఐదు రోజుల వరకు నీటి అందు కలిపి త్రాగించాలి అలాగే కోడిపిల్లె తినే మేత తయారు చేసిన మెత్త కాకుండా తప్పనిసరిగా కోడిపిల్లలకు మొక్కజొన్నను పిండిగా చేసి తినిపించాలి ఈ వ్యాధికి వచ్చిన కోడిపిల్లలకు ఉదాహరణగా నెప్టోన్ సిసి సిస్టోన్ సిట్రాల్కా అనే మందులను వన్ గ్రామ్ టూ లీటర్ నీటిని అందు కలిపి రెండు నుంచి మూడు రోజుల వరకు రాగించాలి సో రైతు సోదరులారా పైన విధంగా చెప్పినటువంటి అంశాలను తప్పనిసరిగా పాటించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు